అనేది, అదేవిధంగా బిలీఫ్ ప్యాటర్న్ అనేది, అలాగే వచ్చేసరికి సెల్ఫ్ ఇమేజ్ అనేది, సర్కిల్ ఆఫ్ ఎక్సలెన్స్, ఇలా డిఫరెంట్గా ఎన్ఎల్పి ప్రోగ్రామ్స్ ఉన్నాయి. వాటిలో న్యూరో లింగ్విస్టిక్ ప్రోగ్రామ్లో సర్కిల్ ఆఫ్ ఎక్సలెన్స్ అనేది స్టేజ్ ఫియర్ లేకుండా ధైర్యంగా, కాన్ఫిడెంట్గా, ఉత్సాహంగా, ఎనర్జెటిక్గా మాట్లాడడానికి ఉపయోగపడే అద్భుతమైన కాన్సెప్ట్. దాంట్లో భాగంగా దీన్ని ఒక ఎన్ఎల్పి మాస్టర్ ట్రైనర్గా, ఒక సైకాలజిస్ట్గా నేను నా దగ్గర ట్రైనింగ్ తీసుకుంటున్నా, కళ్యాణ్కు తెలియజేస్తున్నాను. ఇక్కడ మొదటిగా కళ్యాణ్, నువ్వు ఫస్ట్ స్టాటిస్ పొజిషన్లో ఉండు, అటెన్షన్లో ఉండద్దు. తర్వాత నీ కుడి చేతి పిడికల్ని బిగించు, బిగించి ఒక 5 సార్లు నువ్వు ఏం చెప్తావో దాన్ని గట్టిగా చెప్పు. హాయ్, ఐఎమ్ కళ్యాణ్, హెడ్ డెర్మాటిక్ రూమ్ అండ్ మెకానికల్ ఇంజనీరింగ్. ఐఎమ్ వర్కింగ్ ఎట్ మస్కట్. నౌ స్టార్ట్ ద క్లాస్. హాయ్, ఐఎమ్ కళ్యాణ్, హెడ్ డెర్మాటిక్ రూమ్ అండ్ మెకానికల్ ఇంజనీరింగ్. ఐఎమ్ వర్కింగ్ ఎట్ మస్కట్. నౌ స్టార్ట్ ద క్లాస్. హాయ్, ఐఎమ్ కళ్యాణ్, హెడ్ డెర్మాటిక్ రూమ్ అండ్ మెకానికల్ ఇంజనీరింగ్. ఐఎమ్ వర్కింగ్ ఎట్ మస్కట్. నౌ స్టార్ట్ ద క్లాస్. హాయ్, ఐఎమ్ కళ్యాణ్, హెడ్ డెర్మాటిక్ రూమ్ అండ్ మెకానికల్ ఇంజనీరింగ్. ఐఎమ్ వర్కింగ్ ఎట్ మస్కట్. నౌ స్టార్ట్ ద క్లాస్. హాయ్, ఐఎమ్ కళ్యాణ్, హెడ్ డెర్మాటిక్ రూమ్ అండ్ మెకానికల్ ఇంజనీరింగ్. నౌ ఐఎమ్ వర్కింగ్ ఎట్ మస్కట్. నౌ స్టార్ట్ ద క్లాస్. ఇలా చేసిన తర్వాత కళ్ళు మూసుకో. కళ్ళు మూసుకుంటే నీకు ఎదురుగా 5 అడుగుల దూరంలో, అంటే నువ్వు ముందుగా 5 అడుగులు వేస్తావు, 5 అడుగులు నేను చెప్పిన తర్వాత వేస్తావు, 5 అడుగుల దూరంలో ఒక సర్కిల్ ఆఫ్ ఎక్సలెన్స్ ని, నీకు ఇష్టమైన ఒక యాంగిల్లో ఒక సర్కిల్ ని ఊహించు, నీకు ఇష్టమైన ఒక రంగుతో ఉన్న సర్కిల్ ని ఊహించు. అలా ఊహించు, చక్కగా చూడు. ఊహించిన తర్వాత 5 అడుగులు కరెక్ట్గా అపోజిషన్ లో 2 కాళ్ళని సెట్ చేసుకుంటావు. సెట్ చేసుకొని అక్కడ నర్వస్ సిస్టమ్ని బాగా యాక్టివ్ చేసుకుంటావు, యాంకర్ వేసుకుంటావు. ప్రస్తుతం ఇప్పుడు పిడికలు బిగించి దాన్ని ఫ్రీ చేసి కళ్ళు మూసుకొని కరెక్ట్గా 5 అడుగుల దూరంలో 5 అడుగులు వేస్తారు. కళ్యాణ్, కళ్ళు మూసుకొని ఎదురుగా ఒక సర్కిల్ని ఊహించు. ఆ సర్కిల్ మీకు ఇష్టమైన ఒక రంగులో చక్కగా ఊహించండి. అక్కడికి మీరు వచ్చి ఆ సర్కిల్ మధ్యలో మీరు నిలబడినప్పుడు మీరు ఆత్మవిశ్వాసం, ధైర్యం, కాన్ఫిడెంట్ వస్తున్నట్టుగా ఊహించండి. స్టార్ట్ చేయండి. 1, 2, 3, 4, 5 ఆగు, అక్కడే అది అది మీ సర్కిల్లో మీరు సెంటర్ చేసుకున్నారు. సెంటర్లో మీరు నిలబడ్డారు. సెంటర్లో నిలబడి మీరు ఆ సర్కిల్లో రాను దాని ఎనర్జీ లెవెల్స్ పెరుగుతున్నాయి. ఆ సర్కిల్ యొక్క కలర్ బాగా డార్క్నెస్ వచ్చేస్తుంది, చక్కగా డార్క్నెస్ వచ్చేస్తుంది. మీరు అక్కడికి సర్కిల్లో రాగానే మీలో కాన్ఫిడెంట్, ధైర్యం, నమ్మకం, ఉత్సాహం వస్తుంది. చక్కగా ధైర్యం, ఉత్సాహం, నమ్మకం వస్తుంది. ఇప్పుడు కుడి చేతి పిడికల్ని బిగించాలి. టైటిల్ యువర్ రైట్ ఫిస్ట్ బిగించి ఒక్కసారి మరలా ఆ సర్కిల్ డార్క్నెస్ పెరుగుతున్నట్టుగా, కాన్ఫిడెంట్ పెరుగుతున్నట్టుగా, ఎనర్జెటిక్గా పెరుగుతున్నట్టుగా ఉంది. మరలా మీరు నెమ్మదిగా వెనక్కి ఐదు అడుగులు వేసాం. ఇప్పుడు పిడికలు ఫ్రీ చేసాయి. మరలా మీ సర్కిల్ని చూడండి. మీ సర్కిల్లో ఎంతో ఉత్సాహం పెరుగుతున్నట్టుగా, ఎనర్జెటిక్గా ఉన్నట్టుగా, కాన్ఫిడెంట్ పెరగబోతున్నట్టుగా మీ సర్కిల్ ఎంతో. ఆ సర్కిల్లో మీరు 2 కాళ్ళు ఎప్పుడైతే ప్రవేశిస్తారో మీకు మరింత ఉత్సాహం, కాన్ఫిడెంట్, ధైర్యం, నమ్మకం పెరుగుతుంది. మీలో ఫైర్ బర్న్ అవుతుంది. కాన్ఫిడెంట్గా, ధైర్యంగా, ఉత్సాహంగా మీరు చెప్పడానికి అవకాశం ఉంది. అది మీ హీలింగ్ స్పేస్, మీ ఎనర్జీ స్పేస్, మిమ్మల్ని ధైర్యాన్ని అందిస్తుంది. ఎక్కడైనా ఇంటర్వ్యూకి వెళ్ళాలన్నా ధైర్యాన్ని అందిస్తుంది. 100 మంది ముందు, 1000 మంది ముందు, 100,000 మంది ముందు మాట్లాడడానికైనా ఆ స్పేస్ మీకు ఎప్పుడు ఎనర్జీని అందిస్తుంది. మరలా మీరు 5 అడుగులు రైట్. 1, 2, 3, 4, 5 రైట్. అలా మీ సర్కిల్లోకి మీరు వచ్చేసారు. మీ సర్కిల్లోకి మీరు వచ్చిన తర్వాత మీరు యాంకర్ని ఫైర్ చేసుకుంటారు. యాంకర్ని టైట్ చేయండి. టైట్ చేసిన తర్వాత ఇప్పుడు ఇందాక ఏదైతే మీరు అన్నారో దాన్ని మరలా 5 టైమ్స్ చక్కగా మీరు చెప్పండి. Hi, I am Kalyan. I have done my diploma in mechanical engineering. I work in Muscat. Now we start the class. Hi, I am Kalyan. I have done my diploma in mechanical engineering. I work in Muscat. Now we start the class. Hi, I am Kalyan. I have done my diploma in mechanical engineering. I work in Muscat. Now we start the class. Hi, I am Kalyan. I have done my diploma in mechanical engineering. I work in Muscat. Now we start the class. Hi, I am Kalyan. I have done my diploma in mechanical engineering. I work in Muscat. Now we start the class. అలా మీరు మాట్లాడినప్పుడు మీలో ఉన్న ఎనర్జీ లెవెల్స్ మీకు మరింతగా రెట్టింపు అవుతుంది. అదేవిధంగా మీ సర్కిల్లో ఉన్న ఆ యొక్క ప్రవాహము లేదా మీ సర్కిల్లో ఉన్న కాన్ఫిడెంట్ లెవెల్స్ మిమ్మల్ని ఫైర్ చేస్తుంది. బాగా ధైర్యాన్ని అందిస్తుంది, కాన్ఫిడెంట్ అందిస్తుంది, ఉత్సాహాన్ని అందిస్తుంది, ఉత్తేజాన్ని అందిస్తుంది. మీరు ఎప్పుడు కావాలన్నా దాన్ని చూసినప్పుడు లేదా ఆ ఫైర్ లేదా ఆ రకమైన సర్కిల్ని, ఆ సర్కిల్ ఆఫ్ ఎక్సలెన్స్ని మీ కాళ్ళ కింద ఊహించినప్పుడు మీలో ఎనర్జీ లెవెల్స్ బాగా ధైర్యం పెరుగుతుంది. ఇప్పుడు మరలా ఒకసారి వెనక్కి 5 అడుగులు వేస్తున్నారు. మరలా 8, 1, 2, 3, 4, 5
ఇప్పుడు మీరు మీ సర్కిల్ని మళ్ళా చూడండి, అదే సర్కిల్ ఎంతో ఎనర్జెటిక్గా దాంట్లో ధైర్యము ఉత్సాహం కాన్ఫిడెంట్ పెరుగుతున్నట్టుగా, అది మీ స్పేస్, అది మీ ఎనర్జీ స్పేస్, అది మీ పబ్లిక్లో స్పీచ్ ఇవ్వడానికి దాన్ని జస్ట్ ఇమాజినరీగా మీరు ఊహిస్తే అద్భుతంగా మీరు మాట్లాడగలరు. మరలా మీ స్పేస్లోకి మీరు రండి. 1, 2, 3, 4, 5 గౌట్. అలా మీ స్పేస్లోకి మీరు వచ్చారు, మీ సర్కిల్ మీకు కనిపిస్తుంది. మీరు సర్కిల్ మీరు కనిపించినప్పుడు మీరు ఫైన్, మీరు ఏం చేస్తున్నారంటే మళ్ళీ పెడికల్ బిగిస్తున్నా, యాంకర్ని బిగించి ఎస్ స్టార్ట్ చేస్తున్నా. Hi, I'm Kalyan. I had done my diploma in mechanical engineering. I work in Muscat. Now we start the class. Hi, I'm Kalyan. I had done my diploma in mechanical engineering. I work in Muscat. Now we start the class. Hi, I'm Kalyan. I had done my diploma in mechanical engineering. I work in Muscat. Now we start the class. Hi, I'm Kalyan. I had done my diploma in mechanical engineering. I work in Muscat. Now we start the class. Hi, I'm Kalyan. I had done my diploma in mechanical engineering. I work in Muscat. Now we start the class. ఇప్పుడు మీ మీలో ఉన్న ఎనర్జీ లెవెల్స్ ఆ సర్కిల్లో ప్రవేశిస్తున్నట్టుగా, మీలో ఉన్న కాన్ఫిడెంట్ లెవెల్స్ ఆ సర్కిల్లో ప్రవేశిస్తున్నట్టుగా మానసికంగా ఇమాజినరీ పరంగా ఊహించండి. అలా ఊహిస్తూ వెనక్కి 5 అడుగులు వేయండి. 1, 2, 3, 4, 5 ఎస్, ఆ సర్కిల్ని అలాగే చూడండి, ఆ స్పేస్ని మీరు చూడండి. ఎప్పుడు కావాలన్నా కూడా దాన్ని ఊహించి ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఆ సర్కిల్ని కాళ్ళ కింద ఉన్నట్టుగా, లేదా అదే ఆ ఎక్స్పీరియన్స్ని మైండ్లో ఫిక్స్ చేసుకోండి. దానివల్ల అనేక మంది ముందు మీరు మాట్లాడతారు, మీ బాడీ లాంగ్వేజ్లో వర్బల్ నాన్ వర్బల్ కమ్యూనికేషన్ అద్భుతంగా ఇస్తారు. ఈ విధంగా చేయడం ద్వారా పబ్లిక్లో చక్కగా మీరు స్పీచ్ ఇస్తారు, ఆత్మవిశ్వాసం పెరిగింది, ధైర్యం పెరిగింది, నమ్మకం పెరిగింది. నౌ స్లోలీ అండ్ జెంట్లీ ఓపెన్ యువర్ ఐస్, నెమ్మదిగా కలుగుతారు. మీలో ధైర్యం, ఆత్మవిశ్వాసం, కాన్ఫిడెంట్ లెవెల్స్ పెరిగింది. పబ్లిక్ స్పీకింగ్ ఇవ్వడానికి ధైర్యం, మరింత ధైర్యం మీకు లభించింది. సర్కిల్ ఆఫ్ ఎక్సలెన్స్ ద్వారా మీలో నర్వస్ సిస్టమ్లో ఫ్రీనెస్ పొందారు, హ్యాపీగా, రిలాక్స్గా, కాన్ఫిడెంట్గా ఉన్నారు. Right. Thank you, dear friend.